ఎప్పుడు, అరే ఎప్పుడు మా లోకేషన్ సార్ ఎప్పుడు వస్తాడు, మైక్ ఎప్పుడు పడతాడు, ఏం చెప్తాడు, పంచులు ఏం వేస్తాడు, ఇట్లా రెండు రోజుల సంది ఎదురు చూసిరు తమ్ముళ్ళు. ముచ్చటగా మూడో నాడు మైక్ అందుకొని ముద్దు ముద్దుగా మాట్లాడిండు లోకేష్ అన్న. చంద్రన్న గురించి, దేవాన్స్ గురించి, పార్టీ గురించి, కార్యకర్తల గురించి, ఆఖరికి జగన్ అన్న గురించి. ఇట్లా సాగింది అన్న ప్రసంగం. చూద్దాం పార్టీ మరి ఎవరి గురించి ఏం మాట్లాడిండో. నేను పుట్టినాటికే మా తాతగారు ముఖ్యమంత్రి, మా ఓడు దేవాన్స్ పుట్టినాటికే వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి. అర్థమైందా? లోకేష్ అన్న పుట్టినప్పుడు రామన్న సీఎం, దేవాన్స్ పుట్టినప్పుడు చంద్రన్న సీఎం. మా తాతగారు లాగనో మా నాన్నగారు లాగనో అంత గొప్ప పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ వాళ్ళ చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ. ఇక నాయన పనితనం గురించి చెప్పుకుంటా. 67 సంవత్సరాల వయసులో, 34 సంవత్సరాల వయసులో నాకే నేను ఎన్స్పీడ్ అందుకోలేకపోతున్నా. నేను మా ఓడిని 10 రోజులైంది చూసి బాగా దిగులుగా ఉంది. ఫోన్ లో ఫోటోలు తిప్పుకుంటా కూర్చుంటా. నువ్వు ఇట్లా బాధపడుతున్నావు కానీ మనమని చూడకుండా రోజుకు 18 గంటలు కష్టపడుతుండు సీఎం సారు. ఇట్లా సెంటిమెంట్ డైలాగులే కాదు, బాలయ్య మామ మీటింగ్ కి రాలేదనే లోటు తీర్చిండు పంచ డైలాగులేసి. ఆరా చేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. హే కార్యకర్తలు ఫుల్ కుజీపో. కానీ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు ప్రతిపక్ష పార్టీ ఉంది. అయ్యో మైకట్ అయింది, ఎక్కువసేపు దంచుతున్నాడని చంద్రన్ననే కట్ చేసినట్టున్నాడు. మీ గొప్పతనం గురించే మాట్లాడుతున్నాడు కదా సారు. 5 నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. ఇంకో పక్కన అన్నా టైం తక్కువ ఉంది, ఒక్క నిమిషం ఆగండి. ఈ తీరులో నడిచింది మంత్రి లోకేష్ అన్న మహానాడు స్పీచ్. అటెంకా అమరావతి డెవలప్మెంట్, తెలుగు జాతి ఆత్మగౌరవం, పార్టీని ఎట్లా ముంగడికి తీసుకోబోయేది మాట్లాడుకున్నారు లీడర్లు.